హాయ్ ఫ్రెండ్స్ మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ న్యూస్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి ఈ యాప్ సైజ్ కేవలం టూ పాయింట్ ఫైవ్ ఎంబీ మాత్రమే ఈ యాప్ లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయవచ్చు మీ న్యూస్ యాప్ ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేయండి ఈ యాప్ లింక్ వీడియో కింద లో ఉంటుంది ఇన్స్టాల్ చేయడం మాత్రం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచంలో కొంతమంది కొన్ని ప్రత్యేకమైన పనులను చేయాలని అనుకుంటూ ఉంటారు అలా చేసే పనులు కొన్ని సక్సెస్ అవుతుంటాయి మరికొన్ని ఫెయిల్ అవుతుంటాయి అదే క్రమంలో యునైటెడ్ వే ఆఫ్ క్లేవ్ ల్యాండ్ సంస్థకి ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఆ విషయాలు తెలుసుకోబోయే ముందు టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నైన్టీన్ ఎయిటీ సిక్స్ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ యునైటెడ్ వే ఆఫ్ క్లేవ్ ల్యాండ్ అనే సంస్థ ఒక బెలూన్ ఫెస్టివల్ ని చేయాలనుకుంది బెలూన్స్ తో ఆడుకోవడం బెలూన్స్ ఎగురుతుంటే చూడడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కొన్ని లక్షల బెలూన్స్ గాలిలో ఎగురుతుంటే చూడడానికి ఎలా ఉంటుంది దానికోసమే యుఎస్ లోని క్లీవ్లాండ్ అనే పట్టణంలో బెలూన్ ఫెస్టివల్ ని చేయాలనుకున్నారు యునైటెడ్ వే ఆఫ్ క్లీవ్లాండ్ అనే సంస్థ విరాళాలు సేకరించడం కోసం ఈ బెలూన్ ఫెస్టివల్ ని చేయాలనుకుంది ఈ బెలూన్ ఫెస్టివల్ ని చేయడానికి లాస్ ఏంజిల్స్ లోని బెలూన్ ఆర్ట్ ట్రిప్ వారిని ఎన్నుకోవడం జరిగింది అలా వారు ఈ ఈవెంట్ చేయడానికి ఆరు నెలలుగా ప్లాన్ చేశారు ఆ బెలూన్ ఫెస్టివల్ ని చూడడానికి వాలంటీర్స్ అయిన పిల్లలే కాకుండా చాలా మంది ప్రజలు అక్కడికి చేరుకోవడం జరిగింది ఉదయం నుండే రెండు వేల ఐదు వందల మంది వాలంటీర్స్ ఈ బెలూన్స్ ని ఫిల్ చేయడం ప్రారంభించారు అందులో భాగంగా రెండు బెలూన్స్ ఫిల్ చేస్తే వన్ డాలర్ విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది ఇక ఈ బెలూన్ ఫెస్టివల్ ని లైవ్ లో చూపించడానికి ఎంతో మంది రిపోర్టర్స్ కూడా అక్కడికి చేరుకున్నారు దీనికంటే ముందు ఇలాంటిదే ఒకసారి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో డిస్నీ ల్యాండ్ ముప్పైవ ఆనివర్సరీ సెలబ్రేషన్స్ లో భాగంగా పది లక్షల బెలూన్స్ ని గాలిలో ఎగరవేసి వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు కానీ ఈ ఈ బెలూన్ ఫెస్టివల్ లో ఇరవై లక్షల బెలూన్స్ ని ఎగరవేయాలనుకున్నారు దానికోసమే అన్ని ఏర్పాట్లను కూడా చేసుకోవడం జరిగింది అలా అన్ని బెలూన్స్ ని ఫిల్ చేసి ఒక నెట్ సహాయంతో అన్నిటినీ ఆపివేయడం జరిగింది ట్వంటీ లాక్స్ బెలూన్స్ ఫిల్ చేసిన తర్వాత ఒకేసారి ఆ జాల్ ని రిలీజ్ చేద్దామని అనుకోవడం జరిగింది అలా ఇరవై లక్షల బెలూన్స్ ఒకేసారి ఎగురుతుంటే చూడాలని అక్కడ ఉన్న వారందరూ కూడా చాలా ఆనందంతో ఎదురు చూస్తున్నారు కానీ ఈ బెలూన్ ఫెస్టివల్ వలన ఏదైనా నష్టం సంభవించబోతుందా ఆ రోజు వాతావరణం పరిస్థితులలో మార్పు కారణంగా చల్లటి గాలులు వీస్తూ వర్షం పడే అవకాశాలు కూడా ఉన్నాయి దీనిని దృష్టిలో ఉంచుకునే ఇరవై లక్షల బెలూన్స్ కి బదులు పదిహేను లక్షల బెలూన్సే ఎగరవేద్దామని డిసైడ్ అవ్వడం జరిగింది ఇక అందరూ ఎదురు చూస్తున్న టైం రానే వచ్చింది ఒకేసారి పదిహేను లక్షల బెలూన్స్ ని రిలీజ్ చేయడం జరిగింది దానిని చూస్తూ జనాలందరూ కూడా ఎంతో సంతోషించారు అలా అన్ని బెలూన్స్ ఒకేసారి ఎగురవేసి వరల్డ్ రికార్డ్ కూడా నెలకొల్పారు కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా బెలూన్స్ ని ఫిల్ చేసేటప్పుడు దానిలో హీలియం గ్యాస్ ని నింపడం జరిగింది ఈ గ్యాస్ బెలూన్స్ గాలిలో ఎందుకు ఎగురుతాయంటే గాలి కంటే హీలియం తేలికగా ఉంటుంది కాబట్టి కానీ ఎప్పుడైతే హీలియం గ్యాస్ తో నిండిన ఆ బెలూన్స్ కి చల్లని గాలి తాకిందో అప్పుడు అవి పైకి వెళ్లే బదులుగా కిందికి రావడం ప్రారంభించాయి వాతావరణ పరిస్థితులలో మార్పు కారణంగా చల్లగాలులతో పాటు వర్షం కూడా ప్రారంభమైంది ఇక అప్పుడు చూడండి ఏం జరిగిందో ఆ పదిహేనుల బెలూన్స్ ఎంత వేగంతో అయితే పైకి దూసుకెళ్లాయో అంతే వేగంతో కిందికి రావడం మొదలు పెట్టాయి సిటీ మొత్తం కూడా ఈ రంగురంగుల బెలూన్స్ తో నిండిపోయింది కానీ అలా జరగడం వల్ల నష్టం అని అనుకుంటున్నారా అలా ఒకేసారి అన్ని బెలూన్స్ కిందికి రావడం వల్ల రోడ్లన్నీ కూడా బెలూన్స్ తో నిండిపోయాయి ఆ కారణంగానే యాక్సిడెంట్స్ కూడా జరిగాయి దాంతో పాటే ఈ బెలూన్స్ అక్కడి ఎయిర్పోర్ట్ రన్వే లో కూడా నిండిపోయాయి ఆ కారణంగా ఆ రోజు ఫ్లైట్స్ కూడా రద్దు చేయబడ్డాయి మెడినా కంట్రీలో లూసీ నోవా కౌసీ అనే మహిళ అత్యంత విలువైన గుర్రాన్ని పెంచుకుంటూ ఉంది బెలూన్స్ అన్ని ఒకేసారి కిందికి రావడం గమనించిన ఆ గుర్రం భయంతో అటూ ఇటూ పరుగులు తీసింది ఆ క్రమంలోనే ఆ గుర్రానికి గాయాలయ్యాయి ఈ కారణంగా ఆ మహిళ యునైటెడ్ వే సంస్థపై కేసు వేసింది ఈ కేసులో భాగంగా యునైటెడ్ వే సంస్థ ఈ మహిళకి కొంత మనీ కూడా ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా లేక్ లో చేపలు పట్టడానికి వెళ్లిన రేమండ్ బ్రోడ్రిక్ మరియు బెర్నార్డ్ సల్జర్ తిరిగి రాలేదు ఇక వారి కోసం గాలించడానికి వెళ్లినప్పుడు కూడా బెలూన్స్ కారణంగా చాలా ఇబ్బంది ఎదురైంది కొన్ని రోజుల తర్వాత వారిద్దరి మృతదేహాలు నీటిపై తేలాయి నీటిలో మునిగిపోవడం కారణంగా వారు మరణించడం జరిగింది ఆ కారణంగా వారిలో ఒకరి భార్య యునైటెడ్ వే పై కేసు వేయడం జరిగింది ఆ కేసు సెటిల్మెంట్ లో భాగంగా యునైటెడ్ వే వారు చాలా డబ్బులు కూడా ఇవ్వాల్సి వచ్చింది ఈ బెలూన్ ఫెస్టివల్ కారణంగా యునైటెడ్ వే అనే సంస్థకి ఆర్థికంగా చాలా నష్టం వాటిల్లింది పదిహేను లక్షల బెలూన్ సిటీ వీధుల్లోంచి తీసివేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది ఇలా జరిగిన తర్వాత ఇక ఇలాంటి ఫెస్టివల్ చేసేందుకు ఏ కంపెనీ కూడా ముందుకు రాలేదు ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్